దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇచ్చిన పక్కా గృహాలను తిరిగి స్వాధీనం చేసుకోవడం తగదని లబ్ధిదారులు రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి బాత్యాల చెంగలరాయుడు ఆధ్వర్యంలో రాజంపేట జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. నందులూరు మండలం నాగిరెడ్డిపల్లెలోని బాధిత లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందించి న్యాయం చేయాలని కోరారు. ఇందుకు జాయింట్ కలెక్టర్ పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. బాధితులకు న్యాయం చేసే వరకు పోరాటం చేస్తానని బాత్యాల చెంగలరాయుడు వారికి హామీ ఇచ్చారు. దానికి ఇప్పుడు 67 మంది బేస్ మట్టాలు, 12 మంది చైర్మన్లు ఉంటే అన్ని కొట్టేసి సతనం చేసేసి 1.5 సెంట్లు ఎక్కడ ఇస్తామని చెప్పేసి అక్కడ పోయి వాళ్ళు అన్నది ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు అంత అప్పులు చేసుకుని బేస్ మట్టం వేసుకుని ఉన్నారు. వాళ్ళని బెదిరించేసి వస్తారంట. నిన్న మేము ఖచ్చితంగా చెప్పాం. ఇప్పుడు మళ్ళీ 5:30 ఆర్డీఓ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆయన కూడా కలిసి చెప్తాం. పొరపాటు ఏదైనా జరిగి పెద్ద ఎత్తున తాలూకా ఆఫీస్ దగ్గర నిరసన తీసుకొని చేసి ప్రజాస్వామ్య పద్ధతిలో ఆ 2 సెంట్ భూమిని మేము నిలబెట్టే ప్రయత్నం మేము చేస్తాం.